ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపుర సమీక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉండాలి చూద్దాం. ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గ్రహగమనాలు పరిశీలించినట్లయితే మే 1 వరకు 11వ స్థానంలో అనుకూల సంచారంలో ఉన్న గురుగ్రహం ఈయన మే 1వ తారీఖున 12వ రాశిలో సంచారం ప్రారంభం చేస్తాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా గురుడు, శని, రాహు, కేతువు ఈ సంవత్సరం అంతా వాటి స్థానంలో వారే కొనసాగుతారు. మొత్తం మీద ఈ 4 గ్రహాలు ప్రధాన గ్రహాలు అనుకూల సంచారాన్ని, అనుకూల ఫలితాన్ని ఇవ్వట్లేదు. కొంచెం చికాకులకు శాతం పెరుగుతుంది. ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసి చూద్దాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5, వ్యయం 5. వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. కొన్ని సందర్భాల్లో అవసరానికి మించిన ఖర్చులు, దానికోసం అప్పు చేయవలసి రావడం కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. సలహాలు చెప్పబడికి అయిపోతారు. వాళ్ళకన్నీ తెలిసినట్టుగా మిమ్మల్ని ఏదో డెవలప్ చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎవరిని కాదండారు. మీకంటే వయసులోకి చిన్నవాళ్ళు, హోదాలో చిన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి మీకు సలహాలు చెప్తూ ఉంటారు. అది పాటించాలా వద్దా, నీ సలహాలు నాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారో, ఇన్ని రకాల భయాలతో కాలం గడుస్తుంది. ఈ సంవత్సరం మీకు ఈ గ్రహగమనాలు తీసుకున్నట్టయితే మే 1వ తారీఖు నుంచి గురుడు 12వ స్థానం లోహమూర్తిగా సంచారం. గత సంవత్సర కాలంగా 11వ స్థానంలో గురుగ్రహ అనుకూల సంచారం మూలంగా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికి కూడా తట్టుకున్నటువంటి స్థితి. ప్రస్తుతం గురుడు స్థితిరీత్యా 12వ స్థానంలో సంచారం. ఈయన లోహమూర్తి, అంటే బలహీన గురుడు. 12వ స్థానంలో గ్రహ సంచారం అనుకూలించదు. ఇదే సమయంలో మూర్తి నిర్ణయం లోహమూర్తి అవ్వడం మూలంగా దాని యొక్క ఫలితాంశంలో కొంత తగ్గుదల వచ్చి కొంత అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ గురుగ్రహం వక్రగమనం సంచారంలో వక్రించినప్పుడు అనుకూల ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు మీకు. ఎందుకంటే వక్రించినప్పుడు వెనుక రాశిలో ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది గ్రహం, అంటే 11వ స్థానం ఫలితాలు ఇస్తుంది. అందులో గురుడు యొక్క వక్రగమనం అంతా కూడా మీకు అనుకూల కాలంగానే ఉంటుంది. ఈ గురుడు మీకు 7వ స్థానంకి 10వ స్థానంకి అధిపతి. 7వ స్థానం సామాజిక సంబంధాలు, భార్య, కుటుంబ బాంధవ్యాలు. 10వ స్థానం అధికారం, పదవి, గౌరవం. ఈ రెండింటికి అధిపతి అయిన గురుడు 12వ స్థానంలో సంచారం. అలాగే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం, 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఈ రాహుకేతులిద్దరూ కూడా తామరమూర్తులుగా ఉంటారు. ఈ రాహుకేతువులు 3, 6, 11 స్థానాలు మాత్రమే యోగిస్తారు. కుటుంబ స్థానం, సుఖస్థానం 4వ స్థానంలో కేతుగ్రహ సంచారము, 10వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 10వ స్థానాధిపతి గురుడు 12వ స్థానంలో సంచారం. చికాకులు ఉంటాయి. కుటుంబ జీవితంలో కానీ, సామాజిక సంబంధాల్లో కానీ ఒక సెన్సిటివ్నెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. చాలామంది మీరేమంటారు, ఎలా మిమ్మల్ని కార్నర్ చేయాలి, ఏ రకంగా మిమ్మల్ని మాటలు అనాలి అనేటువంటి విషయంలో చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం ఇవ్వద్దు. ఎవరికి ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారా, ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా, వీటికి మీకు అంత అనుకూలమైన కాలం కాదు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 9వ స్థానంలో శనిగ్రహ సంచారం అంత అనుకూలం కాదు. 10లో రాహువు అనుకూల సంచారం కాదు. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఇదే సమయంలో బాధ్యతలు, అదనపు బాధ్యతలు కొన్ని వస్తాయి. కుటుంబ అవసరాలు మీ శక్తికి మించి ఉంటాయి. ఏది కాదనలేనటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, లేదా ఒక అబ్బాయి పెళ్లి చేయాలి, కాదనలేని పరిస్థితి.
డబ్బు కొంచెం కటకటలుగా ఉంటుంది. అయినప్పటికీ బాధ్యతలు నెరవేరుస్తారు, దేంట్లో కూడా తగ్గరు, స్థాయికి పడిపోకుండా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో మీకు ఈ శనిగ్రహ సంచారం మూలంగా కనీసం మీకు అప్పు అయినా దొరుకుతూ ఉంటుంది, క్యాష్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, అప్పు దొరుకుతూ ఉంటుంది, ఏదో రకంగా పని ముగించే ప్రయత్నం చేస్తారు. నాలుగో స్థానంలో కేతుగ్రహ సంచారము, 10వ స్థానంలో రాహుగ్రహ సంచారము. కుటుంబాన్ని దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు. ఇప్పుడు ఏదో వీసా H1 వీసా వచ్చింది, అమెరికా వెళ్ళాలి, ముందర మీరు ఒక్కళ్ళే వెళ్తారు, ఒక 5 నెలలు 6 నెలల పైకి భార్య బిడ్డను తీసుకెళ్తారు ఇలాగా, లేదా క్లయింట్ లొకేషన్లో వర్క్ చేయాల్సి వస్తుంది, ఒకళ్ళే వెళ్తారు. దీన్ని నెగిటివ్ అనుకోవద్దు, అనుకూలంగానే తీసుకోవాలి. ప్రయాణాలు, తరచు ప్రయాణాలు, బంధుమిత్రులు రాకపోకల మూలంగా కొంత ఒత్తిడులు ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా శని 9వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఈ శని మీకు 8వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి. స్థితిరీత్యా 8లో కానీ 9లో కానీ శని అనుకూలుడు కాదు, కానీ సువర్ణమూర్తి రావడం మూలంగా కొంత అనుకూలత వస్తుంది. ఈ కారణం వల్లే మీకు డబ్బు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండడం, ఏదో రకంగా అవసరానికి చేతికి పైకం అంది మీరు ఆ కార్యక్రమాలు చేసుకువెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నామినేటెడ్ పోస్టులను పొందడము, ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి కూడా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి పొందే అవకాశం ఉంటుంది. మనసు కొన్ని సందర్భాల్లో వ్యాకులత చెందుతూ ఉంటుంది, మనసు ప్రశాంతతను కోరుకుంటుంది, ఆధ్యాత్మిక చింతన మీద మనసు మళ్ళుతుంది. అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేటువంటిది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రయత్నం మీద కానీ మనసు దేని మీద లగ్నం కాదు. మొత్తం మీద గ్రహస్థులన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా గురుడు శని రాహుకేతు సంచారం అంతా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికి కూడా శని సువర్ణమూర్తి, గురు వక్రం ఈ రెండింటిని తీసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల తర్వాత ఫారిన్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎవరైనా, అంటే ఉద్యోగరీత్యా కానీ చదువురీత్యా కానీ విదేశీ ప్రయాణాలు ఏమైనా ప్రయత్నాలు ఉంటే అవన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే ఇంట్లో శుభకార్య పరంపర సాగుతుంది, వీటి కోసం డబ్బు ఖర్చు పెడతారు, మంచి సర్కిల్ డెవలప్ అవుతుంది, ఆలోచనలో లాజికల్ థింకింగ్ బట్ డెవలప్ అవుతుంది, ప్రతి పనిని ఆలోచించేస్తారు. ఎందుకు, గురుడు వక్రించి ఉన్నప్పుడు ఈ శుభ ఫలితాలని కూడా మీకు వస్తాయి. అలాగే ఉద్యోగంలో చాలామంది బ్యాక్డోర్ ఎంట్రీ, అంటే కొంచెం డబ్బులు ఏదో ఇచ్చి ఉద్యోగం సంపాదించడము ఇలాంటి పనులు చేయడం మూలంగా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి, చివరలో కొంచెం ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి పదవీ గండాలు ఉంటాయి, సమీప ప్రత్యర్థుల చేతిలో దగ్గరలో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గోచారంలో గురుడు శని రాహువు కేతువు 4 గ్రహాలు కూడా వ్యతిరేక సంచారం ఉంది కాబట్టి వీలైతే సంపూర్ణ నవగ్రహ శాంతి చేయించుకోండి, నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, నవగ్రహ కవచం చదువుకోండి, కులదేవత ఆరాధన చేయండి, విశేషించి చింతామణి గణపతిని దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయండి. చేస్తే కొంత శుభఫలితాలు వస్తాయి, కొన్ని చికాకులు తగ్గి సుఖమందమైన జీవితం పొందేటువంటి అవకాశం ఉంటుంది. పర్వాలేదు, సంవత్సరం మొదట్లో చివరిలో ఇబ్బందులు ఉన్నా కానీ మధ్యలో, అంటే సెప్టెంబర్ నుంచి జనవరి దాకా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని ఆ సమయంలో పెట్టుకోండి. ఇల్లు కొనాలనుకున్నారా, పెళ్ళి ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా, ఇలాంటివి ఏమైనా కానీ ఆ సమయం పెట్టుకుంటే కొంత మీకు చెయ్యి ఫ్రీగా తిరుగుతుంది, హ్యాపీగా కార్యక్రమాలు పూర్తవుతాయి. శుభం పూయాతో.